గురువు గారు, వారాలు బట్టి కొంతమంది రకరకాల బట్టలు వేసుకోవాలంటారు కదా, అలాగే సోమవారం రోజు ఎలాంటి బట్టలు ధరిస్తే గనక మనకు మంచి ఫలితాలు లభిస్తాయి? సోమవారము చంద్రుడికి సంబంధించిన వారం అమ్మ. మన దగ్గర 7 వారాలు ఉన్నాయి. 7 వారాలకి 7 గ్రహాల యొక్క పేర్లు ఉంటాయి. ఆదివారం సూర్యుడికి ఎట్లా సంబంధించిందో సోమవారం చంద్రుడికి సంబంధించింది. సోముడు అంటే చంద్రుడు. సోముడు మనకి సోమశిల అంటే చంద్రశిల. సోమలింగం అంటే సోముడు, చంద్రుడు ప్రతిష్ఠించిన లింగము. అది గుజరాత్లో ఉంది. ఇట్లా అన్నమాట. సోముడు అంటే చంద్రుడికి అర్థం. చాలా మందికి తెలియదు ఈ విషయం. చంద్రుడు ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తుడు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎప్పుడు కలగజేస్తూ ఉంటాడు. పెరగటం తరగటం అతని నేచర్. కానీ ఎప్పుడూ అతను పూర్ణబింబమే, కానీ తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు. అలాగే ఒక మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి, ఇది అతని వ్యక్తిత్వం ఎప్పుడూ ఒకలాగే ఉండదు, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కానీ వ్యక్తిత్వం అనేది పూర్ణంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషి అందరి ఎడల ఒక్కలాగా బిహేవ్ చేయడు. భార్యతో ఒకలాగా ఉంటాడు, కూతురుతో ఒకలాగా ఉంటాడు, కొడుకుతో ఒకలాగా ఉంటాడు. అందరితో ఒకే విధమైన ఇంపాక్ట్ ఉండదు, అంటే ఒక విధమైన ప్రవర్తన ఉండదు బయట ఆఫీస్లో. కానీ అతని పూర్ణంగా ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. కానీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఇది చంద్రుడికి, మనిషి యొక్క మనసుకి సంబంధించిన విషయం. చంద్రుడు సోమవారము చంద్రుడికి ప్రీతికరమైనటువంటి దుస్తులు ధరించాల. సోమవారము తెలుపు రంగు. ఈ తెలుపు రంగు లేదా లేత ఆకుపచ్చ రంగు లేదా లేత పసుపు రంగు, ఇవన్నీ కూడా చంద్రుడికి చాలా ప్రీతికరమైనవి. వెన్నెల, పచ్చటి వెన్నెల అంటారు కదా, అట్లా చంద్రుడి ఈ చంద్రుడి యొక్క కాంతి ఎక్కువ తక్కువ అవుతుంటుంది కదా. చంద్రుడు మనకి పూర్ణ చంద్రుడు, అమావాస్య, మధ్యలో మళ్ళీ చంద్రుడు పెరగటం తరగటం ఇదంతా ఉంటుంది కదా. ఇదంతా ఒక ప్రకృతికి ప్రామాణికత. ప్రకృతి దేనికి? పచ్చదనానికి. సో ఇట్లా ఈ 3 రంగులు ఈయనకి సూట్ అవుతాయి. అందుకని మీరు ఏదైనా దుస్తులు ధరించినప్పుడు లేత ఆకుపచ్చ కానీ, లేత పసుపు వర్ణం కానీ, లేదా ధవళ వర్ణం అంటే తెలుపు రంగు కానీ వస్త్రాలు ధరించటం వల్ల ఈరోజు మీకు ఫలితాలు బాగుంటాయి. అలాగని మళ్ళీ యూనిఫామ్ లాగా వేసుకోవద్దు. సాధారణంగా వైట్ అండ్ వైట్ వేసుకోవచ్చు, లైట్ యెల్లో మొత్తం వేసుకోవచ్చు, లేకపోతే లైట్ గ్రీన్ కలర్ మొత్తం వేసుకోవచ్చు, లేదా వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని పైన వేసుకునే చొక్కాలు ఏవైతే ఉన్నాయో అవి లేత ఆకుపచ్చ కానీ, లేత పసుపు పచ్చ కానీ, లేదా తెలుపు కానీ ఇట్లా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా అదే విధంగా. ఈ కాంబినేషన్ మొత్తం ఉండాలని ఏం లేదు, ఏదైనా ఒక కాంబినేషన్ చూసుకుంటే సరిపోతుంది. అలాగే కర్చీఫ్ ఒకటి, ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఎప్పుడు జేబులో ఉంటుంది, ఇట్లా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ పర్టికులర్ డే నాడు ఏదైనా తెలుపు రంగు చాక్ పీస్ ఇది వీళ్ళు జేబులో పెట్టుకోవాలా, ఎందుకంటే ఈ ఒక్కరోజు చెప్తాను, అది ఒకటి పెట్టుకోవాలా. ఈ శుద్ధ ముక్క అంటారు, లేకపోతే చాక్ పీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది జేబులో ఉంచుకోవాలా. వాళ్ళు పని మీద వెళ్ళేటప్పుడు, ఇంట్లో టిఫిన్లు అంతా చేసుకొని వస్త్రధారణ చేసి పని మీద వెళ్ళేటప్పుడు ఏదైనా తెలుపు రంగు స్వీట్ తినాలి. ఒక అరటిపండు తినొచ్చు తెలుపు రంగు, లేకపోతే కొంచెం కలాకండ్ తినొచ్చు తెలుపు రంగు కలాకండ్. ఇట్లాంటి తెలుపు రంగు స్వీట్ కానీ, తెలుపు రంగు ఏదైనా ఫలం కానీ కొంచెం తిని అప్పుడు ఇంకా బయలుదేరాలి. తిన్నాక ఇంకా ఇంట్లో మళ్ళీ కూర్చోవద్దు, తిని పని మీద బయలుదేరి వెళ్ళిపోవాలి. ఆ రోజు వాళ్ళు తలపెట్టిన ఎటువంటి కార్యమైనా సరే, అంటే మళ్ళీ ఇతరులకు హాని కలిగించేవి మనం ఎప్పుడు చెప్పము, మంచి మనసుతో మనకి ప్రయోజనం కలిగించేది, మన డెవలప్మెంట్కు పనికొచ్చే పనులు మాత్రమే మనం చేసుకోవటానికి వెళ్ళాలి, ఇంకొకరికి హాని కలిగించేవి కాదు. ఈ పనులు మీరు మన్నం చేసుకొని మీరు బయలుదేరండి. అంటే ఈ స్వీటు ఏదైనా తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో కూర్చోవద్దు, బయలుదేరే ముందే తిని బయలుదేరటం, వెళ్ళిపోవటం, అట్లా చేయండి. మీరు ఏది లేకపోతే కనీసం కొబ్బరి ముక్క తిన్నా పర్వాలేదు, తెల్ల రంగు కదా, బయలుదేరి వెళ్ళండి.
ఆ రోజు మీరు పని తలపెట్టిన ఏ పనైనా, మీటింగ్స్ అయినా, అగ్రిమెంట్స్ అయినా, పార్ట్నర్స్తో వ్యవహారాలైనా, భూమికి సంబంధించిన విషయాలైనా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసి అవన్నీ నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా జరుగుతాయి. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. సో మీరు మంచి కాన్ఫిడెంట్తో వెళ్ళొచ్చు. ఎంత సందేహం ఉన్నా కూడా మీకు ఆ పనులు అయితే తప్పకుండా పాజిటివ్గా జరుగుతాయి. సో ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల జీవితంలో ఎన్నో కొరకరాని కొయ్యల్లాంటి సమస్యల్లో నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు ఇది విషయం తెలుసుకున్నారు కదా, మీరు ప్రయత్నించి చూడండి. సోమవారం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.